దేశాన్ని రక్షించుకుందాం కాపాడుకుందాం అన్న మీడియా ఓనర్స్కి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. బాయ్ బాయ్ మోదీ అని టీఆర్ఎస్ వాళ్ళు, బాయ్ బాయ్ కేసీఆర్ అని బీజేపీ వాళ్ళు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పారు దేశం అంతా. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, అవినీతి కుటుంబంగా తీర్చిదిద్దేశారు. బాగానే ఉంది, కానీ రెండు మూడు రోజుల్లో ఆదివారం మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు, ఆయన రావచ్చు. కేసీఆర్ గారు ఇక్కడే ఉంటున్నారు, ఉండొచ్చు ఎలక్షన్ల వరకు. అయితే వీళ్ళిద్దరూ తోడు దొంగలు. 8 సంవత్సరాలు బడాబడా మిత్రులు వీళ్ళు, ఎవరు కేసీఆర్ను మోదీని. ఇది ఇప్పుడు నాటకమో తెలీదు నిజమో తెలీదు వీళ్ళిద్దరు డ్రామా. మేమెంత పెద్ద ఫ్లెక్సీలు పెట్టాము, వాళ్ళంత పెద్ద ఫ్లెక్సీలు పెట్టారని సిటీ అంతా, రాష్ట్రం అంతా, ఎయిర్పోర్ట్ నుంచి వందలు లేదా 1000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకి ఫ్లెక్సీలు. ఒక ఎమ్మెల్యే బీజేపీలో చేరితే 10 కోట్లు, ఎక్స్ఎమ్మెల్యే పెద్ద పేరోలు చేరితే 100 కోట్లు. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి చేరుతున్నాడని నేను విన్నా ఈరోజు న్యూస్లో, బీజేపీ పార్టీలో అతి త్వరలో. కనీస జ్ఞానం ఉన్నవారు, కనీస మానవత్వం ఉన్నవారు, కనీస 100కి 1% అయినా దైవత్వం ఉన్నవారు, బుద్ధి తెలివితేటలు ఉన్నవారు, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ సపోర్టు చేసిన బీజేపీ పార్టీలో విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు చేరుతున్నారంటే మరి నాకు ఊహకి అతీతంగా ఉంది. అంటే పదవుల కొరకే కేవలం దేనికైనా తెగించారు. చీ, బైబిల్లో మాట ఉంది, ఏసావు ఒక పూట కూడి కొరకు తన ఆశీర్వాదాన్ని అమ్ముకున్నాడు అని. బీజేపీ పార్టీలో నుండి, టీఆర్ఎస్ పార్టీలో నుండి, కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు రండి. బడుగు బలహీన వర్గాల్లారా, నీతి నిజాయితీ కలిగిన వారులారా, బుద్ధి ఉన్నోళ్ళారా, తెలివితేటలున్నోళ్ళారా, దేశం కాలిపోతుంది, దేశం శ్రీలంక అయిపోతుంది. ఇంకొక 2 సంవత్సరాల్లో మరలా బీజేపీ అధికారంలోకి వస్తే శ్రీలంక కంటే అధ్వానం అవుతుందని నేను చెప్తున్నాను, 100 సార్లు చెప్పాను, 1000 సార్లు చెప్పాను, బుక్కే రాశాను. అందుకనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ మోదీ, బాయ్ బాయ్ కాంగ్రెస్ అని. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దోచుకుంది. దాదాపు 70 సంవత్సరాల్లో 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలి, ఇతర పార్టీలు 50 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈరోజు ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి దేశాప్పు రాష్ట్ర అప్పులు చూస్తుంటే 10 లక్షల రూపాయలు అవుతుంది. ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి. అందుకనే 799-799-805-5551 తెలంగాణ వారు, 2552 ఆంధ్రా వారు, ప్రతి ఒక్కరు 100,000,000,000 మంది చేరిపోతున్నారు ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. కేసీఆర్కి నరేంద్ర మోదీకి తేడా ఏమి లేదు.
ఆయన దేశాన్ని అమ్మేశాడు. ఈరోజు అదాని పేరు ఎప్పుడు మనం వినలేదు 8 సంవత్సరాలు. ఈరోజు ప్రపంచంలో ఆయన 5వ ధనవంతుడు. 8 లక్షల కోట్లు తెల్లదనం ఉంది ఆయనకి. నల్లదనం 80 లక్షల కోట్లు ఉందో 8 కోట్లు ఉందో ఎవరికి తెలుసు? ఎక్కడి నుంచి వచ్చింది చెప్తాను నేను. లిస్ట్ ఉంది, సిబిఐ డైరెక్టర్తో చెప్పాను. గన్నవరం ఎయిర్పోర్టు విజయవాడ దగ్గర 17,000 కోట్లు, 600 కోట్లకి మోదీ గారు అమ్మేశారు ఆయన గవర్నమెంట్. అంటే 100కి 100 రూపాయలు విలువైన ఎయిర్పోర్టు, లేదా 1 కోటి రూపాయలు విలువైన ఎయిర్పోర్టు 3 లక్షలకు అమ్మేశారు. స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం 3.5 లక్షల కోట్లు తక్కువైతే 5,000 కోట్లకి అమ్మేస్తున్నారు. అంటే 1 కోటి రూపాయలది 1.5 లక్షకి. ఇలాగ రైల్వేలు అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మేశారు, ఎల్ఐసీలు పర్సంటేజీలు అమ్మేశారు, కంపెనీలు అమ్మేశారు, రోడ్లు అమ్మేస్తున్నారు, పొట్టలు గొట్టలు భూములు అన్నీ అమ్మేశారు, ఉన్నాయన్నీ అమ్మేశారు. ఇంకా అమ్మడానికి ఏముంది అని నేను గత సంవత్సరం ప్రెస్ మీట్ పెడితే, దేశ నాయకులు అనేక మంది, 18 పార్టీలు దేశంలో, 25 పార్టీల్లో 18 పార్టీలు నాతో చేరారు. పాలుగారు, మీరైతేనే ఈ దేశాన్ని రక్షించగలరు, మీరు ప్రధానమంత్రి అయితేనే ఈ అప్పులు తీర్చగలరు, మీరైతేనే మరల 200 దేశాల్లో ఉన్న ఇమేజు, ఇండియా ఇమేజు 0 అయిపోయింది. చూశారు కదా గత వారం ప్రపంచంలో ముస్లిం దేశాలు అన్నీ నరేంద్ర మోదీ గారిని ఖండించారు, ఛీ అన్నారు. బీజేపీ స్పోక్స్ పర్సన్లు మహమ్మద్ ప్రాఫెట్ని తిడతారు. ఎవరైనా తిడతారా? ఒక రాముని కానీ, కృష్ణుని కానీ, బ్రహ్మని కానీ, విష్ణు కానీ, యేసు ప్రభువుని కానీ, మహమ్మద్ని కానీ ఎవరైనా తిట్టొచ్చా? దేవుడు చెప్తున్నాడు కదా ఇతర దేవతలను దూషించకండి అని. మరి వీళ్ళు దూషిస్తున్నారు, దేశాన్ని అమ్మేసి. పెద్ద లిస్ట్ ఉంది, ఈరోజు నేను చెప్పడానికి సమయం లేదు. కేసీఆర్ గారు బాయ్ బాయ్ ఎందుకు చెప్పాలి? దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్లు అవసరమైన ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఇచ్చారా? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం అన్నారు. ఇవాళ 60-80 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో, ఆంధ్రాలో దాదాపు 1 కోటి మంది. చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇచ్చారా? నరేంద్ర మోదీ గారైతే 2 కోట్ల ఉద్యోగాలు, 8 సంవత్సరాల్లో 16 కోట్లు ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా? ఇంకొక 16 కోట్ల మంది నిరుద్యోగులై 32 కోట్ల మంది నిరుద్యోగులు అయిపోయారు. అందుకనే అగ్నిపథ్ అనౌన్స్ చేసినప్పుడు రైళ్లు తగలబెట్టేశారు. ఈ స్టూడెంట్లు, విద్యార్థులు, వద్దు తగలబెట్టకండి, వచ్చేయండి. ప్రతి ఒక్కరు, బుద్ధున్న ప్రతి ఒక్కరు, తెలివితేటలున్న ప్రతి ఒక్కరు, మన దేశం కాలిపోతుంది. మన రాష్ట్రాలు మోదీ ద్వారా, దేశం కేసీఆర్ ద్వారా, రాష్ట్రం చంద్రబాబు జగన్ల ద్వారా, మన ఆంధ్ర రాష్ట్రం కాలిపో, ఇప్పుడున్న పార్టీలన్నీ ఈ దేశాన్ని తగలబెట్టేశారు. అన్నవారు ప్రతి ఒక్క, నాకెందుకులే, ఇదిగో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్గా చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ, 75 సంవత్సరాల వయసు, రోజు వచ్చేస్తుంటారు ఇక్కడికి. చెప్తున్నా నేను, కలలేదు నిన్న మొన్న, రోజును. ఎందుకు 75 సంవత్సరాల వయసు నాకు, ఈ దేశం కాలిపోతుంది, ఈ రాష్ట్రాలు కాలిపోతున్నాయి, రండి కేఏ పాల్ గారితో జాయిన్ అవుదామని ఆయన పిలుపునిస్తుంటే 100,000 మంది జాయిన్ అయిపోతారు. ఇంకా జాయిన్ అవ్వన ప్రతి ఒక్కరు 7995055551 తెలంగాణ, 5555552 ఆంధ్రాలో ఇప్పుడే కాల్ చే, ప్రతి ఒక్కరు 100 మందితో కాల్ చేయించు. 0013106345084 వాట్సాప్ గ్రూపులు పెట్టేసేయండి. ఇదిగో ఈ వారం ఆదివారం అయిపోగానే సోమవారం, బుధవారం అనుకుంటున్నాను వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం,
కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఇక్కడ ఖమ్మం, కరీంనగర్, వరంగల్, వచ్చే వారం నుండి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా తిరుగుతున్నాను, మీటింగులు పెడుతున్నాను. రాత్రి వెనక పగలనక కష్టపడదాం, మన ఓట్లు మనం వేసుకుందాం, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకుందాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. నాకెందుకులే అనకండి, దేవుడు మిమ్మల్ని క్షమించడు. కాంగ్రెస్ పార్టీలో పుట్టానండి, పెరిగానని ఒక పెద్ద లీడర్, నెంబర్ 2 లీడర్. ఈ 2 వారాల్లో 4 సార్లు కలిశారు. నేను కాంగ్రెస్ పార్టీని వడదలండి, ఎందుకు? నాశనం చేసేసిందనా దేశం? అప్పులు పాలు చేసేసిందనా దేశం? లేదు సార్, నాకు బతికిచ్చింది. ఒరే, దేశం నీకు బ్రతికిచ్చింది, కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ కాదు. చిన్న చిన్న పార్టీలు ఎవరితో మీరు ఉండకండి. ఆ లీడర్స్ని వచ్చేసి ప్రజాశాంతి పార్టీలో, ఈ మహాసముద్రంలో చేర్పండి. దేశమంతా, ప్రపంచమంతా సపోర్ట్ చేస్తున్నారు మనం అధికారంలో రావాలని. రండి, ప్రజాశాంతి పార్టీలో చేర్పండి, ప్రజల్ని రక్షించుకుందాం. అభివృద్ధి, ఇప్పుడు వీళ్ళు చేసిన 100 లక్షల కోట్ల అప్పు తీర్చగలను, దేశంలో అభివృద్ధి చేయగలను. తెలంగాణలో 4,60,000 కోట్లు సర్ప్లస్ 8 సంవత్సరాలు, మరల 4.5 లక్షల కోట్లు అప్పు అయిపోయింది, 10 లక్షల కోట్లు ఆల్మోస్ట్ ఆంధ్రాలో అప్పు అయింది. ఎవరు తీర్చగలరు? ఇంకే ఒక్కరైనా వీళ్ళు అప్పులు చేయగలిగారు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు. ఎవరైనా అప్పులు తీర్చగలరా వీళ్ళు? మోదీకి అప్పులు దొరకట్లే. డబల్ ఎకానమీ చేస్తానని మాట ఇచ్చారు మోదీ గారు. 15 లక్షల ప్రతి ఒక్కడికి బ్యాంక్ అకౌంట్లో వేస్తానని వేశారా? సరికదా, 50 లక్షల కోట్లు మోదీ గారు ఒక్కరే 7 సంవత్సరాల్లో అప్పు చేసేసారు. దేశంలో 70 సంవత్సరాల్లో అన్ని పార్టీలు 5 లక్షలు చేస్తే ఈయన కేవలం 7 సంవత్సరాల్లోనే 50 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు ఎవరు అప్పు ఇవ్వట్లే, అడుక్కున్నా అప్పు ఇవ్వట్లే. ముఖ్యమంత్రులు వెళ్ళి ప్రధానమంత్రి, ప్రధానమంత్రి వెళ్ళి నిన్న జర్మనీ, యుఏఈ అడుక్కోవడానికి వెళ్ళి ఎవరు డబ్బులు ఇవ్వట్లే. చీచీ చీచీ, మీ దేశానికి మేము ఇవ్వం. ఎందుకు? కమ్యూనల్ అజెండా మీది, సెక్యులర్ అజెండా లేదు. దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. అది అందుకనే గమనించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఒక్కరు కూడా ఇంట్లో వాచ్ చేస్తున్న వారు ఇలాగ రిలాక్స్ అవ్వకండి. 100 మందితో రోజుకి చెప్పండి, 1000 మందితో రోజుకి చెప్పండి. నేను మీ జిల్లాలో వచ్చినప్పుడు కార్యకర్తలుగా, నాయకులుగా చేరుపండి. ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు రిటైర్ అయిపోయిన నాకెందుకు? బీజేపీలో చేరితే 1000 కోట్లు దోచుకున్న వాళ్ళందరికీ కాపాడుతారు వాళ్ళు. ఏయ్, పుట్టినప్పుడు మనం ఏం తేలా, చనిపోయినప్పుడు మనం ఏం తీసుకెళ్ళం? ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం. బ్లాక్ డబ్బు ఉంటే, నల్లధనం ఉంటే పంచేసేయండి, తెల్లధనం ఉంటే ఛారిటీ చేసేయండి. నేను చేసినట్టు మానవత్వం, దైవత్వంతో ఉండండి, దేశాన్ని ప్రేమించండి. పార్టీని కాదు, దేశాన్ని. పదవుల్ని కాదు, దేశాన్ని. విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరితే అంతకంటే ఇంకేముంది శాపగ్రస్తం? అంతకంటే తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, పంజాబ్లో ఏ విధంగా బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, అకాలదళ పార్టీని చిత్తు చిత్తుగా పంజాబ్ ప్రజలు ఓడించారో, నా తెలుగు ప్రజలు, నా ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎక్కడున్న కేసీఆర్ కుటుంబాన్ని, అకాలీదళ 5 కుటుంబ పెద్ద పెద్ద వాళ్ళకి 1 లక్ష కోట్లు ఓడించారు కదా, బీజేపీని, కాంగ్రెస్ని, అకాలీదళ్ళని మీరు ఓడించరా? ఢిల్లీ ప్రజలు ఓడించారు కదా, మీకు తెలివితేటలు లేవా? బుద్ధి లేదా? జ్ఞానము లేదా? కోపము లేదా? ఈ అవినీతి పరుల్ని,
ఈ కుటుంబ కుల కుట్ర అవినీతి పరులు మనం ఓడించాలని పౌరుషం లేదా స్టూడెంట్స్. రైళ్ళు తగలబెడితే ఏమి రావు, ధర్నాలు చేస్తే చేతురుగా నేను చెప్తా, ధర్నాలు చేస్తే ఏమి రావు. రండి, బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ మోదీ అన్న ప్రతి లీడరు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇదే అమీర్పేట ఆఫీస్కి రండి, నన్ను కలవండి, రండి, చేతులు కలపండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. ఈ శనివారం జూలై 2 మోదీకి కేసీఆర్కి మెసేజ్ పంపించండి, పని చేయండి, నాతో కలవండి.